అందరికీ కూడా ఈరోజు ఇక్కడ ఉన్న నా అక్క చెల్లెమ్మలు, నా అన్నదమ్ములు, ఇక్కడ ఉన్నవాళ్ళే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్రిస్మస్ సందర్భంగా అందరికీ కూడా నా హృదయపూర్వకంగా మెరీ క్రిస్మస్ తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఎంత మంచి రోజు అని అంటే, క్రిస్మస్ ఒకరోజు అయితే ఈరోజు వైకుంఠ ఏకాదశి కూడా ఈరోజే రావడం, ఇది బహుశా వెరీ ఎప్పుడో అరుదైన పరిస్థితుల్లోనేటువంటి రోజు వస్తుంది అనుకుంటాం. ఇంత మంచి రోజున దేవునికి మహిమ కలగాలని 31 లక్షల ఇళ్ల పట్టాలు కూడా ఈరోజు పంపిణీ చేస్తాము. ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉన్నా కూడా మనసులో ఎక్కడో చిన్న బాధ కూడా ఉంది. కారణం ఏంటంటే, ఇంత గొప్ప కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తూ ఉన్నాను, కానీ మన పులివెందుల్లోకి వచ్చేసరికి నిన్ననే ఎవడో కోర్టుకు పోయాడంట. ఆ కోర్టులో పేదలకు 8,300 ఇళ్ల పట్టాలు రెడీగా ఉన్నా కూడా ఆ పేదలకు ఆ APIIC భూములు ఇవ్వకూడదు అని ఎవడో కోర్టుకు పోవడం, కోర్టు స్టే ఇవ్వడం మనసుకు కాస్త బాధ అనిపించింది. ఎందుకనంటే APIIC అయినా ప్రభుత్వమే, భూములు ఇచ్చేది ప్రభుత్వమే, ప్లస్ APIIC అన్నది అక్కడ భూములు, ఇంకా చాలా భూములు ఉన్నాయి. అక్కడ పరిశ్రమలు వస్తే ఆ పరిశ్రమల్లో పనిచేసేదానికి కూడా చాలా ఇల్లులు అక్కడ ఉంటేనే ఆ పరిశ్రమల్లో పనిచేసే వాళ్లకు వర్క్ ఫోర్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది అన్న సంగతి కూడా ఏమాత్రం కూడా పరిగణలోకి తీసుకోకుండా కేసులు వేయడం, ప్రతి అడుగులోనూ మంచి జరిగేటప్పుడు అడ్డుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 31,75,000 ఇళ్ళు ఇళ్ల పట్టాలు ఈరోజు ఇస్తూ ఉంటే అందులో 370,000 ఇళ్ల పట్టాలు మాత్రం, ఒక 10% ఇళ్ల పట్టాలు మాత్రం ఇలా రకరకాల కుయుక్తులు, కుట్రలు వల్ల కొద్దిగా డిలే అవుతూ ఉన్నాయి. కానీ పైనుంచి దేవుడు చూస్తూ ఉన్నాడు, ఖచ్చితంగా ఆ ఇళ్ల పట్టాలకు సంబంధించి కూడా త్వరలోనే సుప్రీంకోర్టు దాకా అయినా పోయైనా సరే ఖచ్చితంగా స్టేలు ఎత్తే ఇస్తాం. స్టేలు ఎత్తే ఇచ్చి ఖచ్చితంగా ఇవాళ ఇళ్ల పట్టాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంత త్వరితగతిన అంటే అంత త్వరితగతిన వాళ్ళకు కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చి ఖచ్చితంగా ఇల్లు కూడా కట్టించే కార్యక్రమం కూడా ఖచ్చితంగా జరుగుతుంది. మీ అందరి చల్లని దీవెనలు, దేవుడి దయతో ఇంకా గొప్పగా ప్రజలందరికీ కూడా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా దేవుని ప్రార్థిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.